హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వా ఉమెన్. ఎట్లున్నారు? అంత మంచిదేనా అండి? ఈరోజు మా లలిత మండలి సభ్యులం అందరం కలిసి జగిత్యాల్లోని పొలాస గ్రామంలో ఉన్న పౌలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నామండి. చాలా పురాతన స్వయంభూ ఆలయం అండి. చాలా బాగుంది. లోపల రాతి స్తంభాలతో నిర్మించారండి. మందిరంలోకి ప్రవేశించగానే సప్త మాతృకలు, బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతలు దర్శనమిస్తాయండి. అలాగే గణపతి, అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు, శివలింగం ప్రతిష్ఠించారండి. చాలా బాగున్నాయండి. గర్భగుడిలో ఆ దేవదేవుడి శివలింగం చుట్టూ బంగారు తొడుగుతో దర్శనమిస్తారండి. ఇక్కడికి వచ్చిన భక్తులు పండ్లు, పంచామృతాలతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి. గుడి పక్కనే చాలా మంచి పచ్చని వాతావరణం అండి. మంచి ప్రకృతి సొగసులతోటి చాలా బాగుంది వాతావరణం. చాలా ఆనందాన్ని కలిగిస్తాయండి అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా. ఇక్కడ చూడండి, అప్పుడు నిర్మించిన కోనేరు ఎంత అద్భుతంగా కట్టారో. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో పురాతన కాలం నాడు నిర్మించింది కదా. పక్కనే గోశాల కూడా ఉందండి. ఇక్కడ ప్రశాంత వదనంతో కొలువైన శివుడి విగ్రహం ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. ఈ చెట్టుకు ముడుపులు కట్టారు చూడండి. ఇక్కడ సుబ్రహ్మణ్య సహిత మానస నాగేంద్ర స్వామి వినాయకుడి గుడి కూడా ఉందండి. రాహుకేతు పూజలు కూడా ఆది మంగళవారాల్లో పూజలు నిర్వహిస్తారండి. కాల సర్పదోషాల పూజలు కూడా చేస్తారంట అండి. కోరిన కోరికలు తీరుతాయంటండి. అక్కడికి వెళ్ళగానే నిజంగా ఎనర్జీ వచ్చినట్టు అనిపించిందండి. ఎంత ప్రశాంతంగా ఉందో. సుబ్రహ్మణ్యేశ్వర గుడి కూడా ఉందండి. మేము వెళ్ళేసరికి చాలా ఎక్కువ టైం అయ్యి మేము దర్శనం చేసుకోలేకపోయాము. చుట్టుపక్కల వాతావరణం అయితే నిజంగా చాలా బాగుందండి. రావణ బ్రహ్మ తాత పులస్తు బ్రహ్మ కలలో కనిపించి అక్కడ తానున్నానని బయటకు తీసి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారటండి. పులస్తు బ్రహ్మ దివ్య దృష్టితో కనుక్కొని ఒకే రోజులో దేవాలయాన్ని నిర్మించారటండి. ఈశ్వరుడు స్వయంభుగా వెలిసారండి. పులస్తు బ్రహ్మ నిర్మించారు కాబట్టి పౌలేశ్వర ఆలయం అని పిలుస్తారండి. ఈ భూమి నిజంగా ఎంత పుణ్యం చేసుకుందో అండి. ఇంత గొప్ప దేవాలయము చూసి నేనైతే తన్మయత్నానికి గురయ్యాను. గొప్ప అనుభూతి కలిగిందండి. ఏదో ఒక శక్తి ఉన్నట్టయితే అనిపించిందండి. ఇంకా దర్శనమయ్యాక కొంత దూరంలో గుట్టపైన మాకు భోజనాలు ఏర్పాట్లు చేశారండి. గుట్ట కింది నుండి నడుచుకుంటూ వెళ్ళాము. కొంతమంది బైక్లో వెళ్ళాము. నడవలేని వాళ్ళు ఆటోలు కూడా ఉన్నాయండి. కొంతమంది నడిచి వెళ్ళాము. ఇంకా గుట్టపైన దేవాలయ నిర్మాణం అయితే ఇంకా పూర్తి కాలేదండి. గుట్టపైన చల్లటి గాలి చాలా బాగుందండి. ఇంకా అందరం కలిసి భోజనం చేసి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంకా అక్కడి నుండి మేము సహస్రలింగాల ఆలయానికి బయలుదేరామండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో వీడియో. ఇక ఉంటానండి. మీ వావ్ ఉమెన్ పద్మ. థ్యాంక్ యూ. నమస్తే. ఓం నమ శివాయ.